హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఓన్గా మూవీ థియేటర్ ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి, ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీరు మా ఛానల్ని కొత్తగా విసిట్ చేస్తుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని ట్యాప్ చేసి బెల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే కొత్త బిజినెస్ ఐడియాస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకా టాపిక్లోకి వెళ్తే, ఓన్గా మూవీ థియేటర్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే మనకు మన మంచి ల్యాండ్ ఉండాలి ఫ్రెండ్స్. ఆ ల్యాండ్ మన హాల్ కన్స్ట్రక్షన్ బట్టి ఎంత ల్యాండ్ అవసరం అవుతుందో అరేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం హాల్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే 3 టైప్స్గా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 400 or 400 above సీట్స్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, 300 or 300 above సీట్స్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ 150 to 200 సీట్స్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ ఏరియాని బట్టి ఈ సీట్స్ అరేంజ్మెంట్స్ హాల్ కన్స్ట్రక్షన్ చూసుకోండి ఫ్రెండ్స్, మీ ఏరియా పాపులేషన్ బట్టి. ఇంకా టాపిక్లోకి వెళ్తే, ఈ థియేటర్ కన్స్ట్రక్షన్ చేయాలి అనుకుంటే మీరు ఒక స్పెషలిస్ట్ ఓ ఇంజనీర్ దగ్గర మూవీ థియేటర్ ప్లాన్ గీయించుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ డిజైన్ చూసి 5 డిపార్ట్మెంట్ల వాళ్ళు అప్రూవ్ చేస్తేనే మీరు ఈ థియేటర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయగలరు ఫ్రెండ్స్. ఎవరెవరు అప్రూవ్ చేస్తే ఈ థియేటర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు అంటే, ఫస్ట్గా లోకల్ గవర్నమెంట్, మీరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, లేదా కార్పొరేషన్లో మూవీ థియేటర్ పెడుతుంటే కార్పొరేషన్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ పీడబ్ల్యూడి వాళ్ళు అప్రూవ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. పీడబ్ల్యూడి అంటే పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్, వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. ఇంకొకటి డిస్ట్రిక్ అథారిటీస్ అంటే హెల్త్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రూవ్ ఇవ్వాలి. స్టేట్ ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి మీరు పర్మిషన్ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మూవీ థియేటర్కి ఎలక్ట్రిసిటీ చాలా అవసరం. మీకు మూవీ థియేటర్ కన్స్ట్రక్షన్ చేశారంటే మీ దగ్గర ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి కాబట్టి ఈ ఎలక్ట్రిసిటీ వాళ్ళ పర్మిషన్ కన్ఫామ్గా ఉండాలి. డిస్ట్రిక్ట్ కలెక్టరేటర్ దగ్గర కూడా మీరు మూవీ థియేటర్ కడుతున్నామని అప్రూవల్ తెచ్చుకుంటేనే మీరు నెక్స్ట్ స్టెప్ వెళ్ళగలరు ఫ్రెండ్స్. ఈ 5 డిపార్ట్మెంట్ల దగ్గర మీరు అప్రూవల్ తెచ్చుకోవాలి. ఇంకా మూవీ థియేటర్ డిజైన్ బట్టి వీళ్ళంతా అప్రూవ్ ఇస్తారు ఫ్రెండ్స్. ఫైర్కి మొత్తం సేఫ్టీ మొత్తం చెక్ చేసేస్తారు. ఇంకా మనం పాటించవలసిన ముఖ్య మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మూవీ థియేటర్ కన్స్ట్రక్షన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత హాల్లో చూడడానికి వచ్చిన వాళ్ళు 3 అవర్స్ మినిమం ఉంటున్నారు ఫ్రెండ్స్. అందువల్ల సీట్ అరేంజ్మెంట్స్ చాలా క్లియర్గా పుష్అప్ ఉండేటట్టు చేసుకోండి ఫ్రెండ్స్. ఎయిర్ కండిషన్ కూడా చాలా క్లియర్గా ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా స్క్రీన్ వచ్చేసి సీట్కి స్క్రీన్కి ఐ మ్యాచింగ్ అయ్యేలా ఇవ్వండి ఫ్రెండ్స్. కొన్ని హాల్స్లో చూసే ఉంటారు స్క్రీన్ కొంచెం ఎత్తులో ఉండడం కానీ తగ్గులో ఉండడం కానీ చూస్తూ ఉంటారు. ఇలాంటి పొరపాటు మీరు చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా చిన్న చిన్న పొరపాట్లతోనే చూసే ప్రేక్షకులు రాకుండా ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా సౌండ్ సిస్టమ్ చాలా క్లియర్గా ఉండేందుకు డబ్ల్యూ ప్రొసెసర్ యాంప్లిఫైర్సే వాడండి ఫ్రెండ్స్. ఇంకా మెయిన్ ఏంటి అంటే ఫ్రెండ్స్, బుకింగ్ విండో మీకు ఫస్ట్ వచ్చేది బుకింగ్ విండో దగ్గరికి టికెట్స్ కోసం. అక్కడ చాలా క్లియర్గా నీట్గా ఉండేటట్టు స్టాఫ్తో అరేంజ్మెంట్స్ చేయించండి ఫ్రెండ్స్. ఇంకా మెయిన్ డిస్ట్రిబ్యూటర్తో లింకప్ అవ్వాలి ఫ్రెండ్స్. ఈ డిస్ట్రిబ్యూటర్స్లో ఎప్పుడు లింకప్ అవుతామంటే మన మూవీ థియేటర్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది, సీట్స్ అన్నీ సెట్ చేస్తున్నాం అన్నప్పుడు మూవీ డిస్ట్రిబ్యూటర్స్తో లింకప్ అవుతారు ఫ్రెండ్స్. మ్యాక్సిమం థియేటర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామంటే వాళ్ళే లింకప్ అవుతారు ఫ్రెండ్స్. ఇంకా మెయిన్ ప్రాఫిట్స్ వచ్చేది టికెట్స్ మీద అండ్ కేఫ్టేరియా మీద ఫ్రెండ్స్. ఈ కూల్ డ్రింక్స్ ఇవి చాలా క్లియర్ నీట్గా కేఫ్టేరియా సరౌండింగ్స్ మొత్తం నీట్గా ఉండేటట్టు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. టాయిలెట్స్ నీట్గా ఉండేటట్టు చెక్ చేసుకోండి. ఇంకో మెయిన్ ఇన్కమ్ ఏంటంటే ఫ్రెండ్స్, అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా చాలా ప్రాఫిట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అడ్వర్టైజ్మెంట్లు మీ ఏరియాలో వాళ్ళే ఇస్తూ ఉంటారు. ఈ విధంగా మీరు మూవీ థియేటర్లో మంచి ప్రాఫిట్స్ పొందుతారు ఫ్రెండ్స్. ఇంకా బడ్జెట్ వచ్చేసి 400+ సీట్స్తో మీరు అరేంజ్ చేయాలి అంటే ఫ్రెండ్స్, 8 to 10 crores అవుతుంది. అదే 300 అంటే 6 to 8 crores అవుతుంది. అదే 150 to 200 సీట్స్ అంటే 4 to 4.5 crores అవుతుంది ఫ్రెండ్స్. ఇది మీ ల్యాండ్ వాల్యూ కాకుండా కన్స్ట్రక్షన్కి మాత్రమే, కన్స్ట్రక్షన్ అండ్ ఫీజులకి అంటే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర అప్లై చేసే ఫీజుల కొరకు మనం కట్టవలసి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి అయ్యే బడ్జెట్ నేను చెప్పాను, మీ ల్యాండ్ వాల్యూ సపరేట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్